గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్, వాల్ స్ట్రీట్ అన్నీ కూడా నష్టాలమయంగా కనిపిస్తున్నాయి ఫ్రైడే మార్నింగ్. సో రోజుకు కొత్త రికార్డు సృష్టించడం బోర్ కొట్టిందేమో. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ భారీ నష్టాలతో ముగిసాయి, వాల్ స్ట్రీట్ కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. లెడ్ బై యాపిల్ అండ్ నాస్టాక్. ఇన్ఫ్యాక్ట్ యాపిల్ షేర్స్లో మనం స్టాక్ స్ప్లిట్ తర్వాత ఒక భారీ పతనం నిన్న గమనించాం, 8% డౌన్. అలాగే అన్ని మేజర్ టెక్ స్టాక్స్, అమెజాన్, ఆల్ఫాబెట్, నెట్ఫ్లిక్స్, అలాగే ఫేస్బుక్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా నష్టాలతో ముగియడం అనేది నిన్నటి ట్రేడింగ్లో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ రీజన్స్ ఏమీ కనపట్టలేదు, ప్రాఫిట్ బుకింగ్ కారణం అని అంటున్నారు. సో లాభాల స్వీకరణ భారీగా జరిగింది. సో టెక్ స్టాక్స్లో మనం చాలా పెద్ద ర్యాలీ అనేది లాస్ట్ ఫ్యూ మంత్స్గా చూసాం. సో ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది నిన్న స్పష్టంగా కనిపించింది యుఎస్ మార్కెట్స్లో. మన మార్కెట్స్ నిన్నే కొంతగా కొంత దీన్ని పసిగట్టినట్లుగా అనిపిస్తుంది. మనకు మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ అనేది నిన్న సెకండ్ హాఫ్లో చూసాం. ఇండెక్స్ పరంగా అఫ్కోర్స్ మిడ్ క్యాప్స్ కొంత అవుట్ పెర్ఫామ్ చేశాయి, బట్ అదర్వైజ్ మన మార్కెట్స్లో నిన్న కొద్దిగా ప్రీఎంప్ట్ చేశాయని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐస్, ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో నిన్న మొన్న రెండు రోజులు కూడా భారీగా వాళ్ళు అమ్మడం అనేది చూసాం. క్యాష్ మార్కెట్లో నిన్న దేవర్ జస్ట్ 8 crores బయర్స్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎఫ్పిఐస్లో ఎంత అప్రమత్తత ఉంది ఫర్ ది షార్ట్ టర్మ్ అనేది. సో మేబీ ఇక్కడతో మార్కెట్స్లో ఏదైనా ఆగిపోయింది బుల్ రన్ అనుకోవడానికి లేదు. ట్రెండ్ ఇంకా మనకు స్టిల్ బయ్ అండ్ డిక్లైన్స్ అనేది మనకు కనిపిస్తున్న ట్రెండ్. కాబట్టి ఇవి హడావుడి పడి మార్కెట్లోంచి ఇక్కడ నుంచి బయటకు వచ్చేయండి అని కాల్స్ ఇచ్చేంత ప్రమాదకరమైన పరిస్థితి అయితే ఏమి కనపడటం లేదు. బట్ ఇవాళైతే మార్కెట్స్ ఎస్ఎక్స్ నిఫ్టీ సుమారుగా ఒక 120-130 పాయింట్ల డౌన్ టిక్ సూచిస్తుంది. అండ్ అక్రాస్ ఏషియా ఎనీవేర్ బిట్వీన్ 1-2% నష్టాలు అనేవి ప్రధానమైన మార్కెట్స్ అన్నింటిలోనూ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఇవాళ ట్రేడ్లో కాన్షియస్గా ఉండాలి. నిఫ్టీకి సంబంధించి మండేస్ లో ఏదైతే ఉందో 11,325 ఈ లెవెల్ కీలకమైన లెవెల్, దాన్ని నిలబెట్టుకుంటే పెద్దగా మనకు ప్రమాదం ఏం లేదు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ నిన్న కూడా మనం కొంత సెల్ ఆఫ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో గమనించాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన నిఫ్టీ బ్యాంకింగ్ సెక్టర్, ఎందుకంటే నిన్నటి సుప్రీంకోర్టు డిసిషన్ మళ్ళీ ఒక 2 నెలల పాటు ఇప్పుడు ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో వాళ్ళని ఎన్పిఎస్గా ట్రీట్ చేయొద్దు అంటూ, అంటే ఒక విధంగా దీన్ని మారటోరియంని ఎక్స్టెండ్ చేసినట్లుగానే భావించాలి. సో దట్ ఈజ్ ది అన్సర్టెంటీ అబౌట్ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి చాలా అన్సర్టెంటీ మనకు కనిపిస్తుంది. అటు ఎన్పిఏ ప్రాబ్లం కావచ్చు, రాబోయే లోన్ రీస్ట్రక్చరింగ్, సెప్టెంబర్ 15లోగా లోన్ రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ని వీళ్ళు పూర్తి చేయాలి బ్యాంక్స్. సో దానికి సంబంధించి కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ బాగానే ఉన్నాయి, ఎందుకంటే చాలా బ్యాంక్స్ ఈ మధ్య ఫండ్ రైజింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాయి, కాబట్టి వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం లేదా క్యాపిటల్ అడిక్వసీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ ఈ ఎన్పిఏ ఇష్యూలో మాత్రం చాలా అన్సర్టెంటీ కనిపిస్తుంది, దాన్ని మార్కెట్స్ అంత తేలిగ్గా తీసుకో. కాబట్టి ప్రస్తుతానికి బ్యాంకింగ్ స్టాక్స్లో చామ్ లేదు, ఇన్స్టిట్యూషనల్ ఎపిటైట్ ఎంతమాత్రం కనపడటం లేదు బ్యాంకింగ్ స్టాక్స్ పట్ల. కొద్దిగా పెరిగినప్పుడల్లా మళ్ళీ వెంటనే కిందకు వచ్చేయడం చూస్తున్నాం. దట్ ఈజ్ వన్ మేజర్ సెక్టర్. అండ్ ఐటీ ఫార్మాలో బహుశా డిఫెన్సివ్గా కొంత బయ్ అండ్ డిప్స్ అనేది వస్తే రావచ్చు, అది మనం వేచి చూడాలి ట్రెండ్ ఎలా ఉంటుందనేది. కొద్దిగా ట్రెండ్ కొద్దిగా అంటే ట్రెండ్ రివర్స్ అయిందని మనం చెప్పలేం, బట్ కొద్దిగా ట్రెండ్కి ఒక చిన్న పాజ్, ఒక బ్రేక్ పడే అవకాశం మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఏ మండే ఫాల్. మనం మండే వీక్ బిగినింగ్లో ఒక ఫాల్ చూసాం, ఫ్రైడే ఫాల్, ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి. అండ్ మండే ఫాల్ వాజ్ మోస్ట్లీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్, ఇవాల్టి పతనం అయితే బికాజ్ ఆఫ్ ది గ్లోబల్ క్యూస్. సో గ్లోబల్ క్యూస్ని ఆధారంగానే ఇవాళ మనం ఒక సెల్ ఆఫ్ అనేది బిగినింగ్లో ఓపెనింగ్లో చూడబోతున్నాం. ఆద్యంతం ఇదే ట్రెండ్ ఉంటుందా అంటే లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇవాళ మనం 10 o'clockకి 10-12 o'clock లైవ్ వెబినార్ కూడా మనం నిర్వహించుకోబోతున్నాం. మార్కెట్స్ జరుగుతున్న సమయంలో మన ప్రాఫిట్ ట్రేడ్ .in నిర్వహిస్తున్న ఫస్ట్ లైవ్ వెబినార్ ఇది. సో ఈ వెబినార్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు ప్రధానమైన ఇండెక్స్లతో పాటు రకరకాల ఎఫ్ఎన్ఓ స్టాక్స్ని, లైవ్ గ్రాఫ్స్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, రాబోయే రోజుల్లో ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ఈ అంశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో డోంట్ మిస్ దిస్ వెబినార్ ఎట్
టెన్ ఓ క్లాక్ టుడే. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. వసంత్ సార్, సో ఏమిటి ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ గమనించాం మనం యుఎస్ మార్కెట్స్లో, ఈ సెల్ ఆఫ్ ఎక్కడికి దారి తీస్తుంది అనుకుంటున్నారు? ఈ ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతుంది అనుకుంటున్నారా? ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్టెడే అండి, అంటే నాకైతే సర్ప్రైజ్ లేదు. ఎందుకంటే స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత యుఎస్ లో మనం చూసాం, యాపిల్ లోను టెస్లా లోను ఇర్రేషనల్ ఎగ్జ్యూబరెన్స్ తోటి రెండు స్టాక్స్ బాగా పెరగటం చూస్తాం. కాబట్టి డాట్ కామ్ బబుల్ అప్పుడు ఏదైతే కనుక ఒక ఎగ్జ్యూబరెన్స్ వచ్చిందో, అలాంటి ఎగ్జ్యూబరెన్స్ వచ్చింది, ప్రాఫిట్ టేకింగ్ ఇన్వేటబుల్ అని అక్కడ అనిపిస్తూనే ఉండింది. అదేవిధంగా ప్రాఫిట్ టేకింగ్ కూడా అయ్యింది క్లియర్. అయితే ఒకటి మనం నిన్న అబ్జర్వ్ చేయాలి, యాపిల్ కి వన్ డేలో నిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ $180 బిలియన్ లాస్ అయింది, అంటే తగ్గిపోయింది. దీన్నే మనం S&P 500 లో ఉన్న స్టాక్స్ 500 స్టాక్స్ లో కంపేర్ చేస్తే 470 స్టాక్స్ ది మార్కెట్ క్యాప్ less than $180 బిలియన్ తో ఉంది ఈచ్ స్టాక్ అనమాట. అంటే ఒక్క లాప్ సైడెడ్ అయిపోయింది, కేవలం ఒక 5-6 స్టాక్స్ కంట్రోల్ చేస్తున్నాయి మొత్తం S&P 500 ని, నాస్డాక్ ని, లైక్ ఫ్యాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో. అందుకని చెప్పేసి వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వస్తే మొత్తం మార్కెట్ ని డ్రాగ్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. సేమ్ థింగ్ కంపారిజన్ మన ఇండియాలో కూడా చూస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ ర్యాలీ స్టార్ట్ అవ్వడానికి ముందు చూస్తే కనుక నిఫ్టీ ఇండెక్స్ టాప్ స్టాక్ అనమాట వచ్చేసి 14% కమాండ్ చేసేది, అదే ఇప్పుడు వచ్చేసేపాటికి 30% కమాండ్ చేస్తాం. 30% కమాండ్ చేస్తాం ఎందుకంటే బేసికల్లీ రిలయన్స్ అని కూడా టెక్ స్టాక్ కింద మనం ట్రీట్ చేస్తే కనుక జియో ప్లాట్ఫామ్ వలన ఇవాళ more than 30% వన్ సింగిల్ సెక్టర్ కంట్రోల్ చేస్తాం. అంటే రేపు ఈ సెక్టర్ లో కరెక్షన్ వచ్చి సెకండ్ సెక్టర్ ఏదైతే కనుక ఫార్మా ఉందో, డబుల్ అయిందో మార్కెట్ క్యాప్, అందులో కరెక్షన్ వస్తే ఆటోమేటిక్ మన దగ్గర కూడా కరెక్షన్ రావటం అవాయిడ్ చేయలేము. సెక్టోరల్ గా మార్కెట్ బ్రాడ్ గా పెరిగితే కనుక రిస్క్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ మార్కెట్ ఈస్ ప్రిపేరింగ్ గ్రౌండ్ ఫర్ దట్, ఎందుకంటే అండర్ కరెంట్ చాలా బుల్లిష్ ఉంది. ఆ అండర్ కరెంట్ బుల్లిష్నెస్ ఇప్పుడే బాగు, ఎందుకంటే మన ఎకానమీ కూడా రికవరీ అవుతుంది, మైక్రో ఎకనామిక్ డేటా చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ సెకండ్ క్వార్టర్ అనుకున్నంత కాకపోయినా థర్డ్ అండ్ ఫోర్త్ క్వార్టర్ ఫర్ గోయింగ్ టు బి వెరీ గుడ్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ లాస్ట్ 2 వీక్స్, సెప్టెంబర్ ఈ 1st వీక్ లో కూడా అనమాట జనరల్ బిల్స్ కానీ, జిఎస్టీ ఫైలింగ్స్ కానీ ఇవన్నీ చూస్తామంటే చాలా పాజిటివ్ గా ఉంది. కాబట్టి నేననుకోవటం ఒక ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ మన దగ్గర కూడా వస్తే కనుక ఈ తిరిగి అన్ ఆపర్చునిటీ టు బై, అంతేగాని ఆపర్చునిటీ టు ఎగ్జిట్ అని అయితే నేను అంటలేదు. అయితే షార్ట్ టర్మ్ పొజిషన్ ట్రేడర్స్ మాత్రం 11,400 అనేది క్రూషల్ అనమాట. 11,400 కింద 2 డేస్ క్లోజ్ అయితే కనుక ఆల్రెడీ ఒకసారి 11,000 టెస్ట్ చేస్తా కూడా తప్పే ఇస్తాను, ఎందుకంటే హ్యూజ్ బుక్స్ అనమాట 11,000 దగ్గర అక్యుములేట్ అయ్యాము. అదేవిధంగా కాల్స్ 12,000 దగ్గర ఉన్నాయి, ఇప్పుడు డిస్కౌంట్ అయిపోతుంది 12,000. కాబట్టి స్లోలీ ఆ పొజిషన్స్ 11,500 కి షిఫ్ట్ అవుతుంది, అక్కడే హ్యూజ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది ఒకసారి వాళ్ళ కరెక్షన్ తర్వాత. కాబట్టి ఒక రేంజ్ 11,200 to 11,600 మధ్యలో రేంజ్ డెవలప్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం. బుల్లిష్ సెంటిమెంట్ అండర్ కరెంట్ బాగుంది అని చెప్పేసి అని అంటానికి నిన్న 5 స్టాక్స్ బ్యాంగ్లూర్కి వెళ్తుంది, మళ్ళా వోడాఫోన్ నిన్న చూసాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత వాళ్ళు మేబీ అమెజాన్ వెరిజాన్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కంపెనీలు అనేప్పటికీ దాదాపు 30% పెరగటం, 12-16 దాకా వెళ్ళిపోవటం స్టాక్, బట్ మళ్ళీ ఇమీడియట్ బ్యాంగ్లూర్కి వచ్చేసింది. అది కూడా రెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు కూడా మనం ఏదైతే బుల్లిష్ గా ఉన్నాం రెండు బ్యాన్ లో ఉన్నాయి. అంటే పొజిషన్స్ హ్యూజ్ గా బిల్డప్ అయ్యి అమ్మటానికి రెడీగా లేదు. ఇండియా బిల్లో వచ్చిన ప్రజెంట్స్ స్పెక్యులేటివ్ కౌంటర్ అయినా కూడా అది కూడా బ్యాన్ లో ఉంది. ఎఫ్ఐ సెల్లింగ్ అంటామా మేజర్ గా లేదు. కాబట్టి నేను అనుకోవటం మాత్రం అన్లెస్ ఒక మేజర్ నెగిటివ్ క్యూస్ ఎఫ్ఐ సెల్లింగ్ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మొరటోరియం లో ఇంకా అగ్రవేట్ చేస్తామన్నమాట నెగిటివ్ గా వస్తే తప్పితే, ఆర్ ఏదైతే కనుక 15 డేస్ లోపల ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కి ఇటు డెట్ రీస్ట్రక్చరింగ్ కి ఏదైతే ఆర్డర్ చేశారో ఫైనాన్స్ మినిస్టర్ గారి బ్యాంక్స్, దాంట్లో కేవీ కామత్ గారు కమిటీ ఇచ్చే డెసిషన్స్ గారు ఇవన్నీ కూడా ఇండివిజువల్ సెక్టర్స్ మూవ్ చేస్తాయని అనుకుంటున్నాను. ఆల్రెడీ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళైతే కనుక పానిక్ అవ్వద్దు, స్టే ఇన్వెస్టెడ్, ఎందుకంటే దిస్ కరెక్షన్స్ ఆర్ ఆపర్చునిటీస్ టు బై, మార్కెట్ తీసుకునే లాంగ్ టర్మ్ బుల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్, సెకండరీ మార్కెట్స్ చాలా ఆశాజనకంగా ఉండడంతో చాలా ఐపీఓస్ మార్కెట్స్లోకి వచ్చేందుకు ఈ మంత్ ఎండింగ్ నుంచి ఈ మంత్ 15 తర్వాత సిద్ధంగా ఉన్నాయి. రూట్ మొబైల్, హ్యాపీయెస్ట్ మైండ్స్, అలాగే యూటీఐ ఏఎంసీ, క్యామ్స్,
తర్వాత ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలాంటి చాలా కంపెనీస్ ఎన్సిడిఎక్స్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓస్ కి రావడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్ గనుక బలహీనపడితే ఈ ఐపీఓస్ కూడా కొద్దిగా గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేకపోలేదు సో లెట్స్ సీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ట్రేడింగ్ ట్రెండ్స్ అనేవి చాలా కీలకం మార్కెట్స్ గమనానికి సంబంధించి ఇక చిన్న విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ బాలగారు సిద్ధంగా ఉన్నారు సో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సబ్స్క్రైబర్స్కు అలాగే మన వెబినార్ అటెండీస్కి ఒక శుభవార్త ఏమిటంటే ఈ ఆదివారం రాబోయే ఆదివారం అంటే ఎల్లుండి బాలగారు వెబినార్ నిర్వహించుకోబోతున్నారు ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి ఈసారి మనకు ఒక డబుల్ ధమాకా ఏమిటంటే ఇద్దరు అనలిస్టులు బోత్ కుటుంబరావు గారు అలాగే బాలగారు కూడా ఈ వెబినార్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు సో ఎటువంటి స్టాక్స్ నేను రికమెండ్ చేయబోతున్నారు ఈ వెబినార్లో మనం గమనించవచ్చు కాబట్టి తప్పనిసరిగా వితౌట్ ఫెయిల్ ఈ వెబినార్స్కి ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి ఇద్దరు హేమా హేమీలు ఇద్దరు దిగ్గజాలు నిర్వహించబోతున్న ఈ వెబినార్కి హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి ఈ ఆదివారం ఉదయం 9:30 నుంచి 12 వరకు ఇద్దరు కలిసి నిర్వహిస్తారు ముందుగా కుటుంబరావు సెషన్ కొద్దిసేపు ఉంటుంది ఆ తర్వాత బాలగారు దాన్ని కొనసాగిస్తారు ఇక గుడ్ మార్నింగ్ బాలగారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో మనం బయాన్ డిప్స్ అనే సూక్తి మనం పదే పదే చెప్తూ ఉంటాం సో ఇవాళ కూడా అటువంటి ఒక డిప్ కనిపిస్తుంది మనకు సో ఈ డిప్ని బయింగ్ ఉపయోగించుకోవచ్చా లేదా మీరు మరికొంతకాలం వెయిట్ చేయమంటారా యా ఐ థింక్ అమెరికాలో మనం చూస్తే నిన్న ఎలా అయితే పతనం అయిన షేర్స్ గత కొద్ది రోజులుగా అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వీఆర్ రీచ్ ది బబుల్ జోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాట్ బబుల్ 2000-2001 లో ఎలా ఏర్పడిందో అట్లా ఉందని చెప్తున్నారు సో ఇన్ మై ఒపీనియన్ కొద్దిగా వెయిట్ చేయాలండి ఇట్స్ నాట్ గోయింగ్ టు బి మేబీ 1 month 2 months అని కాదు ప్రైస్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యేదాకా అంటే మనకి ప్రైస్ డిస్కవర్ అయ్యేదాకా డెఫినెట్లీ వెయిట్ చేయడంలో తప్పులేదు ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా అందరూ ఏకకంఠంతో చెప్తున్నాం ఫెరోషియస్ కరెక్షన్స్ ఉంటాయి అని చెప్పి అండ్ చాలా ఫియర్స్ అండ్ ఫెరోషియస్ కరెక్షన్స్ ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ జంప్ ద నెక్స్ట్ డే ఇట్సెల్ఫ్ సో కొద్దిగా మార్కెట్ లో మాత్రం ఎటువంటి భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ డెఫినెట్లీ ఇవన్నీ కూడా కొన్ని అయితే ఆల్మోస్ట్ యూనో 500-1000 పిఈ రేషియోస్ కి చేరాయి కొన్నింటికి అసలు ప్రాఫిట్ లాస్ట్ 10 years లో లేకపోయినా అటువంటివి పెరిగాయి సో మన మార్కెట్ కి వస్తే భిన్నంగా ఉంది బట్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ ద కరెక్షన్ అండ్ ద ప్రైస్ స్టెబిలిటీ అందుకని కొద్దిగా వెయిట్ చేయడంలో తప్పలేదు మీరు ఇందాకే మెన్షన్ చేశారు 1 or 2 days మనం గమనిస్తే ఏం జస్ట్ సైడ్ లైన్స్ లో ఉండే ఒక 2-3 days గమనించి డజన్ మ్యాటర్ ఒక 3-5% హై ప్రైస్ లో కొన్న ప్రాబ్లం లేదు ఇన్ మై ఒపీనియన్ వన్ షుడ్ వెయిట్ అండి వన్ షుడ్ వెయిట్ అలాగే ఈ వారం మొదటి వెబినార్ మీరు నిర్వహించబోతున్నారు సో ఈ వెబినార్లో ఇన్వెస్టర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎటువంటి అంశాల మీద మీరు వెబినార్ సమర్పించబోతున్నారు బేసికలీ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఆఫ్ యునో బిహేవియల్ సైన్సెస్ అంటే ఫండమెంటల్స్ ఐ థింక్ ఇప్పటికే కుటుంబరావు గారు క్షుణ్ణంగా చెప్పుకుంటారు అంటే రేషియోస్ అంటే ఏంటి ఏమేమి మనం గమనించాలి డూస్ అండ్ డోంట్స్ అని ఒకటి చెప్పడం కామన్ మిస్టేక్స్ ఏం కమిట్ చేస్తుంటారు సైకలాజికలీ అండ్ ఎమోషనలీ ఇటువంటివి కొన్ని అండ్ లాస్ట్ 10 years ల్యాండ్స్కేప్ స్టాక్ మార్కెట్స్ లో ఎలా మారింది ఓవరాల్ మార్కెట్ కొన్ని సెక్టర్స్ లో ఎలా మారింది సెక్టోరల్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్ చాలా క్షుణ్ణంగా అంటే మరీ ఇన్డెప్త్ కాకుండా అంటే ఇది ఒకటేనో మనకి ఇక ముందు మళ్ళీ కంటిన్యూ చేయమంటే ప్రేక్షకులు అడిగితే మనం సెక్టోరల్ అనాలిసిస్ కూడా కొద్ది కొద్దిగా చెప్పొచ్చు బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ మై ఒపీనియన్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే బిహేవియల్ ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులో నెంబర్ వన్ నెంబర్ టూ లాస్ట్ 10 years లో జరిగిన మార్పులు ఎలా మనం గమనించాలి రాబోయే 5-10 years లో ఎలా ల్యాండ్స్కేప్ మారబోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్టర్స్ టెక్నాలజీ ప్రభావం ఎంత ఉంటుంది దాని మీద కాబట్టి మనం ఎలా ఫస్ట్ హౌ టు పిక్ ఏ సెక్టర్ ఏ స్టాక్ ఇన్ ఏ సెక్టర్ మల్టీ బాగర్స్ అంటే ఎలా ఉంటాయి ఎలా మనం స్పాట్ చేయొచ్చు
సింపుల్ పారామీటర్స్ తో ఎలా మనం వాటిని చూడొచ్చు ఇవన్నీ కూడా కొద్దిగా క్లుప్తంగా మనం చెప్పుకున్నాం ఇన్ కేస్ అందరికీ నచ్చిందంటే మనం డీటెయిల్ గా ఇక ముందర కూడా నిర్వహించొచ్చు యా వి విల్ ట్రై టు డు మై బెస్ట్ అండి విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్ డెఫినెట్లీ అండి వి విల్ హావ్ అట్లీస్ట్ 3 వెబినార్స్ విత్ యు ఈ ఆదివారం ఆ తర్వాత ఆదివారం కూడా మనం నిర్వహించుకుందాం టైమింగ్ రేపు ఆదివారం మాత్రం 9:30 ఎంసాన్ దయచేసి గమనించండి గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు హలో యా గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో ఏంటి ఇవాల్టి డిప్ ని మనం బిగినింగ్ లో వచ్చే డిప్ ని ట్రేడింగ్ ప్రారంభంలో రాబోతున్న డిప్ ని ఏ విధంగా ట్రేడర్స్ ఉపయోగించుకోవచ్చు షార్ట్స్ ఆర్ లాంగ్స్ డెఫినెట్లీ లాంగ్ అనే చెప్తానండి ఎందుకంటే మనకి ఆల్రెడీ బాటమ్ అనేది ఫామ్ అయింది షార్ట్ టర్మ్ బాటమ్ ఏదైతే ఉందో మండే రోజే ఫామ్ అవుట్ అని చూసాం సో యుఎస్ మార్కెట్స్ పడక ముందే మన మార్కెట్స్ ఆల్రెడీ టాప్ నుంచి 400 పాయింట్స్ పడుతుంది చూసాం అండ్ లాస్ట్ త్రీ డేస్ గా కొద్దిగా రిట్రేస్మెంట్ అయింది సో ఇన్ కేస్ 11,325 కింద క్లోజ్ అయితే థ్రెట్ ఉందండి అదర్వైజ్ దెర్ ఇస్ నో థ్రెట్ అని చెప్పొచ్చు నిఫ్టీ పరంగా సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ దే షుడ్ బై అనే నా ఉద్దేశం 11,387 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ మేబీ అక్కడ డెఫినెట్లీ అగ్రెసివ్ గా కొనాలి ఎందుకంటే అక్కడ నుంచి 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది ఇన్ కేస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మళ్ళీ ర్యాలీ వచ్చిందంటే యాజ్ హై యాజ్ 11,600 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో 50 పాయింట్స్ రిస్క్ అండ్ 200 పాయింట్స్ రివార్డ్ కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ బి అగ్రెసివ్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో బట్ ఎవరైతే ట్రేడింగ్ చేసి స్టాప్ లాస్ పెట్టగలుగుతారో వాళ్ళనే దే షుడ్ బి ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ వొలటాలిటీ ఏదైతే ఉందో సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి 20-డే మూవింగ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 22,981 అంటే క్లోజ్ టు అబౌట్ 540 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు ఎప్పుడైతే 22,900 వస్తుందో అక్కడి నుంచి 250-300 పాయింట్స్ తీసుకుంటుంది అండ్ రిట్రేస్మెంట్ వస్తే కనుక యాజ్ హై యాజ్ 24,300 అంటే 1,200 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ అఫ్ కోర్స్ టాప్ లాస్ హిట్ అవ్వదని ఏం లేదు హిట్ అయినా కూడా దీస్ ఆర్ ద టైమ్స్ టు ఎంటర్ అని నా ఉద్దేశం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 11,700 నుంచి 11,400 నిఫ్టీ రావటం చూసాం సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ 25,200 నుంచి అరౌండ్ ఇవాళ 300-400 పాయింట్స్ పడితే కనుక 23,000 అంటే టాప్ నుంచి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 10% కరెక్ట్ అయింది అండ్ ఈవెన్ నిఫ్టీ కూడా 4-5% కరెక్ట్ అవటం చూస్తున్నాం అండ్ ఇండివిజువల్ స్టాక్స్ లో మనం పదే పదే చెప్తుంటామండి ఐ థింక్ హైయర్ హైస్ హిట్ అయిన స్టాక్స్ ఒకటి అండ్ మార్కెట్స్ పడినప్పుడు తక్కువ పడతాం పెరిగినప్పుడు ఎక్కువ పడతాం అలాంటి స్టాక్స్ లో వీ షుడ్ బి ఇన్ అన్న ఉద్దేశం సో ఆ కోవలో దీపక్ నైట్రేట్ ఈస్ వన్ గుడ్ ఐడియా స్పెషాలిటీ కెమికల్ లో సో ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది 3 డేస్ బ్యాక్ కూడా 670 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో రావటం చూసాం అండ్ అంతే ఫాస్ట్ గా 740 కూడా రావటం చూసాం సో ఇలాంటి మూవ్స్ ఉన్నాయి కాబట్టి అండ్ దీస్ ఆర్ ఆల్ సేఫ్ స్టాక్స్ సో దీపక్ నైట్రేట్ ఒకటి ఎంసీఎక్స్ ఒకటి ప్రాబ్లీ ఐ థింక్ ఈ ఫాల్ లో వన్ షుడ్ రైట్ లింగం నేను వెంకటేశ్వర గారు మెయిల్ పంపించారు హ్యాపీ టీచర్స్ డే అంటూ రేపు అఫ్ కోర్స్ రేపు మన కార్యక్రమం ఉండదు కాబట్టి గురు పూజోత్సవాన్ని ముందుగానే అందరికీ మన గురువులందరికీ నమస్కారాలు తెలియజేద్దాం మన మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులు వారి తర్వాత 1వ తరగతి నుంచి మనకు విద్యాభ్యాసం చేస్తూ మనల్ని ఎక్కడ వరకు అయితే విద్యాభ్యాసం కొనసాగిస్తాం అప్పటి వరకు మనకి వెన్నంటి ఉండి చేదోడుగా ఉండి మనకు ఎన్నో అంశాలను నేర్పి మన జీవితంలో విజయం సాధించేంత వరకు మనల్ని వెన్నంటి ఉన్న అందరు గురువులకి అందరికీ ఒకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకున్నాం వాళ్ళందరికీ ఎంతో రుణపడి ఉంటాం మనం అలాగే మన మార్కెట్ గురువులు మన అనలిస్ట్ మార్కెట్ మహర్షులు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు ప్రతిరోజు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్న మన అనలిస్ట్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుందాం వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల్ని మనం మెయిల్స్ ద్వారా దయచేసి వాళ్ళని దూషణ భూషణలకు దిగకండి అది ఒక్కటే మీకు అందరికీ చేసే మనవి ఎందుకంటే వాళ్ళు ఏమి ఆశించకుండా రూపాయి కూడా ప్రతిఫలం ఆశించకుండా మనకు ఈ కార్యక్రమానికి హాజరై మనకు వాళ్ళ విజ్ఞానాన్ని అందిస్తున్న మన అనలిస్టులందరికీ పేరు పేరిన వాళ్ళందరికీ గురు పూజోత్సవ దినం సందర్భంగా రేపు అనుకోండి బట్ రేపు కార్యక్రమం లేదు కాబట్టి ఇవాళే మన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం అండ్ సమాజంలో చాలామంది నుంచి మనం అనేక విషయాలు స్వీకరిస్తూ ఉంటాం గ్రహిస్తూ ఉంటాం వాళ్ళందరూ మన గురువులే సో అందరికీ గురు పూజోత్సవ దిన శుభాకాంక్షల్ని ముందస్తుగానే తెలియజేసుకుంటున్నాం కాలర్స్ లైన్లో ఉన్నారు ఒక కాలర్ ఫస్ట్ కాలర్ని తీసుకుందాం హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి అడగండి నేను సుభాష్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్ అడగండి సుభాష్ సార్ యాక్చువల్ ఏంటంటే మీ ప్రోగ్రామ్ ఒక 2-1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను సార్ వెరీ గుడ్ 2 ఇయర్స్ బిఫోర్ సార్ వికాస్ ఈకోటెక్ 14 రూపీస్ లో నేను ఐ మీన్ హోల్డ్ చేస్తున్నాను సార్ ఇప్పటికీ 10 రూపీస్ కి వచ్చి మళ్ళీ తగ్గిపోయింది 1,000 షేర్స్ ఓకే
దాంతో పాటు పోర్ట్ఫోలియోలో అబాట్ ఇండియా, జిఎన్ఎం ఫోల్డర్ అండ్ పిఎన్జి హైజన్ అండ్ అక్కులు ఇవి లాంగ్ టర్మ్ కు హోల్డ్ చేయొచ్చా? కుటుంబ గ్రాహకం చెప్పండి సార్ ప్లీజ్. సో ముందుగా వికాస్ ఇకోటెక్ స్టాక్ గురించి ఎటువంటి రికమెండేషన్ ఇస్తారు కుటుంబ గారు? ఫెయిల్ అయిపోయిన కంపెనీ ఇప్పుడైతే లిటరల్లీ, ఎందుకంటే కొన్ని రోజులు బాగా స్పెక్యులేషన్ లో కూడా లేపారు. లాస్ట్ ఇయర్ అరౌండ్ 200 crores వరకు టర్న్ ఓవర్ చేసి పాజిటివ్ చూపిస్తే 1 rupee పేడ్ అప్ చేయలేదు. అప్పుడు దాదాపు 1 rupee వరకు తీసుకెళ్తాం కూడా చూసాం, కానీ ఇప్పుడు స్టాక్ వచ్చేసి 8 rupees దగ్గర అట్లా ట్రేడ్ అవుతుంది. 789 ఎస్టర్డే క్లోజ్. నేను అనుకోవటం ఆయన ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి సేమ్ స్మాల్ క్యాప్ ఏదన్నా డార్క్ హార్స్ కింద చూద్దామంటే జైన్ ఇరిగేషన్ కి షిఫ్ట్ అవ్వమని చెప్పి చెప్తాను. ఆయన మిగతా పోర్ట్ఫోలియో ఎక్స్ట్రీమ్లీ గుడ్ పోర్ట్ఫోలియో, ఎబాట్ కానీ పిఎన్జీ హైజీన్ కానీ అన్ని కూడా ఎస్ బ్లూ చిప్ స్టాక్స్, అవన్నీ హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. దేర్ ఇస్ స్టిల్ వెరీ లాంగ్ వే టు గో ఇన్ అబాట్ కానీ పిఎన్జీ హైజీన్. రైట్, రాము అడుగుతున్నారు, ఆయన ఫ్యూచర్ రిటైల్ కొన్నారట 15,000 షేర్లు 159 రూపాయల్లో, లాస్ట్ 3 డేస్ లోవర్ సర్క్యూట్ లో వెళ్తుంది. రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు? గతంలో కూడా వొలటాలిటీ చాలా చూసామండి ఆ స్టాక్ లో. సో లాస్ట్ టైం కూడా ఈ స్టాక్ మనం గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 150 దాకా వెళ్ళి మళ్ళీ అగైన్ 95 దాకా కూడా రావటం చూసాం. సో దీ స్టాక్ ఓన్లీ న్యూస్ బేస్డ్ మూమెంట్ తప్ప పెద్ద లేదండి. లాస్ట్ 3 డేస్ నుంచి మీరన్న డౌన్వర్డ్ ఫేజ్ ఉంది. సో నా ఉద్దేశంలో 98 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దండి, బట్ సమ్ పాజిటివ్ న్యూస్ రిలయన్స్ తోటి మెటీరియలైజ్ అవుతే కనుక ఇది మళ్ళీ మీ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనిలో లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్. ఇన్ ఎనీ ఎక్విజిషన్ జరిగినప్పుడు అండి, ఒక విన్నర్ ఒక లూజర్ ఉంటారు. విన్ విన్ అనేది ఊరికే పేరుకే చెప్తారు. సో ఇక్కడ విన్నర్ ఎవరంటే రిలయన్స్, లూజర్ ఎవరంటే ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్. కాబట్టి ఫ్యూచర్ గ్రూప్ షేర్స్లో మొదటి రోజు ఉన్న ఆ యూఫోరియా ఏదైతే ఉందో అది వెంటనే సబ్సైడ్ అయిపోయింది. అందరూ రియలైజ్ అయ్యారు ఓ దిస్ ఈజ్ ఏ విన్నింగ్ డీల్ ఫర్ రిలయన్స్ అనేది. అందుకనే ఫ్యూచర్ గ్రూప్ షేర్స్లో మనం ఆ సెల్లింగ్ చూస్తున్నాం. కాబట్టి ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దు ఈ స్టాక్ సంబంధించి. సౌత్ ఇండియన్ బ్యాంక్ కంచి హారిక ప్రతిరోజు పంపిస్తున్నారు ఈమెయిల్, 7.65 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా కుటుంబరావు గారు? చిన్న బ్యాంక్, వీక్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్. అదే వన్ ఆఫ్ ది బెటర్ స్మాలర్ బ్యాంక్స్ ఇది, హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే అరౌండ్ 7.35 rupees దగ్గర 1 rupee పేడ్ వచ్చేది, బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ బ్యాంక్స్ అని చెప్పేస్తాను అంటాను. ఎందుకంటే మొన్న రిజల్ట్ ని బట్టి, జూన్ ఎండింగ్ రిజల్ట్స్ చూస్తే కంపెనీ ఏమో సర్ప్రైజింగ్ గా 81 crores ప్రాఫిట్ చూపించారు. గత సంవత్సరం ఫుల్ ఇయర్ ప్రాఫిట్ వచ్చేసి కేవలం 100 crores, 105 crores. ఈసారి ఫస్ట్ క్వార్టర్ లోనే ఇంత పాండమిక్ టైం అప్పుడు 81 crores చూపించారు. డెఫినెట్లీ మార్కెట్ రికగ్నైజ్ చేస్తుంది. 12 months టు 18 months వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ స్టాక్ ని బై చేయమంటారు. ఇట్ కెన్ టచ్ ఈవెన్ 15 rupees ఇన్ 1.5 years. సో ఇప్పుడైనా ఏదైనా వార్త వచ్చినప్పుడే పెరుగుతోంది, అదర్వైజ్ ఈ స్టాక్ లో పెద్దగా మొమెంటం అనేది కనపట్టలేదు మనకు. అనుకున్నట్లేండి, ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ వీక్ గా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న బ్యాంకులకి ఓ ఏదో పెద్ద ఉద్ధరిస్తాయని మనం ఊహించడం కష్టం. కాబట్టి ఇలాంటి బ్యాంక్స్ నుంచి బయటకు నా ఉద్దేశం అయితే బయటకు వచ్చేయడమే కరెక్ట్. గెట్ ఇన్ టు స్ట్రాంగ్ బ్యాంక్స్ అండి. ఎందుకు ఈ 27 rupees 8 rupees బ్యాంకుల్లో ఉంటున్నారు? అది దే వోంట్ గివ్ యూ మచ్ రిటర్న్స్ అన్నది నా భావన. సో కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మరికొద్దిసేపట్లో 10 గంటలకు లైవ్ వెబినార్లో కలుద్దాం. టెక్నికల్స్ సంబంధించి రాజేంద్ర గారు ఎటువంటి విశేషాలు వివరించబోతున్నారు, మార్కెట్ ఫాల్ కూడా అప్పటికి మనకు ఫస్ట్ అవర్ అయిపోతుంది కాబట్టి ఒక అవగాహనకు వస్తాం, ఏం జరగబోతుందన్న అంశంపై రాజేంద్ర గారు ఎక్స్పర్ట్ కామెంట్స్ విందాం. లెట్స్ మీట్ ఇన్ ది వెబినార్ ఎట్ 10 o'clock. కీప్ వాచింగ్ TV5.